రాజస్థాన్లో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బరాన్ జిల్లాలో పలు గ్రామాల వీధులు జనావాసాలు జలమయమయ్యాయి వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు సహాయ సిబ్బంది ఆర్మీ హెలికాప్టర్లతో రంగంలోకి దిగారు శుక్రవారం రాత్రి దాదాపు ఐదు వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు మరో నూట మంది కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు బోట్పై తిరుగుతూ వరద పరిస్థితులను సమీక్షించారు భారీ వర్షాల ధాటికి ఝాలావాడ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది